30 నుంచి ప్రారంభం కానున్న తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నై నుండి శ్రీవారికి గొడుగులు తీసుకువెళ్తున్న బృందానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి అనుబంధమైన శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి పాదాలు కలిగిన పెట్టెను తలపై పెట్టుకుని ఎమ్మెల్యే పురవీధులలో ఊరేగింపుగా వెళ్లారు. ఎప్పుడూ నగరి నియోజకవర్గం వైపుగా వెళ్లే గొడుగులు మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో 4 మాడవీధుల నుండి వెళ్తుండటంతో భక్తులు బారులు తీరారు. భక్తజనం మొక్కులు తీర్చుకున్నారు. ఓం నమ శివాయ జయకిశనుడు గౌరీనారాయణ మహా అంటే ఈరోజు మా కాళహస్తిలో ప్రజలందరూ కూడా చాలా ఆనందమైన దేవుడు మా కాళహస్తి నుంచి ఎందుకు నుంచి పోతుంటే అటు బొమ్మ చేత ఏంటేసాం పాదాలు తీసుకొని 4 ఈదుల్లో నడుస్తూ ఉంటే